అందరికీ నమస్కారం. నా పేరు బొంగునూరి మహేందర్ రెడ్డి. జనసేన పార్టీ స్థాపించినప్పటి నుంచి గత 5 సంవత్సరాల నుంచి 2 తెలుగు రాష్ట్రాల్లో జనసేన పార్టీ అధ్యక్షులైన పవన్ కళ్యాణ్ వెంట ఏవైతే సమస్యల మీద అటు ఆంధ్రప్రదేశ్లో కానీ ఇక్కడ తెలంగాణలో కానీ గత 5 సంవత్సరాల నుంచి ఆయన నెంబడు తిరుగుకుంటూ ప్రతి అడుగు జాడల్లో ఆయన చెప్పిన విధంగా ప్రజల కోసం ప్రజలకు ఏవైతే సమస్యలు ఉన్నాయో ఆ సమస్యల మీద నిరంతరంగా పోరాటం జనసేన పార్టీ చేయడం జరుగుతుంది. అందులో భాగంగా ఏవైతే ఉందో ఇప్పుడు ఎన్నికల 2019 ఎన్నికల్లో జనసేన పార్టీ 2 తెలుగు రాష్ట్రాల్లో పోటీ చేయడం జరుగుతుంది. అందులో ఏదైతే జనసేన పార్టీ అధ్యక్షులు 15 సంవత్సరాల నుంచి ఉన్న అనుబంధం ఆ బంధానికి అనుగుణంగా సిపిఎఫ్ నుంచి ఆయనతో కలిసి నడవడం జరుగుతుంది. పిఆర్పీ టైంలో గిట్ట యువరాజ్యంలో పనిచేయడం జరిగింది. అదే మాదిరిగా జనసేన పార్టీ స్థాపించినప్పుడు అందులో పార్టీ వైస్ ప్రెసిడెంట్గా నాకు బాధ్యతలు ఇవ్వడం జరిగింది. ఆ బాధ్యతలు అవన్నీ దినదినంగా ఏవైతే పార్టీకి అనుకూలంగా ఏవైతే పార్టీ ప్రజల్లోకి తీసుకుపోవడానికి నా వంతు నేను కృషి ఏ విధంగా అయితే చేశానో ఇప్పుడు అవన్నీ నమ్మి నా మీద అతి ముఖ్యమైన బాధ్యత నాకు అప్పచెప్పడం జరిగింది. జనసేన పార్టీ అధ్యక్షుడు శ్రీ పవన్ కళ్యాణ్ గారు తెలంగాణ గిట్ట పోటీ చేయాలని నిర్ణయించుకున్నారు. అందులో భాగంగా మొట్టమొదటిగా మల్కాజిగిరి పార్లమెంట్ అభ్యర్థిగా నన్ను ప్రకటించినందుకు శ్రీ పవన్ కళ్యాణ్ గారిని ప్రత్యేకించి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఈ ప్రయాణంలో మల్కాజిగిరి పార్లమెంట్కి సంబంధించిన ప్రతి జన సైనికుడు ప్రతి ఒక్కరూ నాతో పాటు కలిసి నడిచి పవన్ కళ్యాణ్ గారు ఏదో కోరుకుంటున్నారో ఈ సమాజంలో ఆయన మార్పు రావాలి, మార్పు తీసుకురావాలి, మంచి పరిపాలన ఇవ్వాలనే ఉద్దేశంతో జనసేన పార్టీ స్థాపించడం జరిగింది. దీనికి అనుగుణంగా మనమందరం కలిసికట్టుగా పనిచేసి మల్కాజిగిరి పార్లమెంటు పరిధిలో ఉన్న ప్రతి ఒక్క ఓటర్కి నా విన్నపం ఏంటంటే దయచేసి ఈ ప్రయాణంలో నాతోని మీరు నడిచి నా వెంటుండి నన్ను నడిపించి గెలిపిస్తారని ఆశిస్తూ ప్రతి ఒక్కరికి పేరు పేరున జనసేన పార్టీ తరఫు నుంచి, ప్రత్యేకించి పవన్ కళ్యాణ్ గారి తరఫు నుంచి, నా తరఫు నుంచి మీకందరికి చేతులెత్తి నమస్కరిస్తున్నాను. గెలిస్తే న్యాయం చేస్తాం, ఓడితే సాయం చేస్తాం, కానీ మీకోసం పోరాటం చేస్తూనే ఉంటాం. ఇట్లు మీ బొంగునూరి మహేందర్ రెడ్డి. జై జనసేన, జై తెలంగాణ, జై హింద్. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.